చాలా మొదటి సంఘటన ప్రవక్త ఈసా అలైహిస్సలాం అది ప్రవక్త ఈసా అలైహిస్సలాం ప్రవక్త ఈసా అలైహిస్సలాం సత్య ప్రవక్త అందులో ఏమైన సందేహం లేదు కదా మహోన్నత ప్రవక్త అందులో కూడా ఏమైన సందేహం లేదు వజ్ర సంకల్పులైన ప్రవక్తల్లో ఆయన కూడా అల్హమ్దులిల్లాహ్ ఉన్నారు అలాంటి ప్రవక్త ఒక వ్యక్తిని దొంగతనం చేస్తూ తన కళ్ళారా చూశాడు దొంగతనం చేస్తూ తన కళ్ళారా చూశాడు అతన్ని ఆరా చేస్తూ నువ్వు దొంగతనం చేశావా అని అడిగాడు అడిగితే అతను వల్లా అల్లాహ్ సాక్షిగా కదా ఏ అల్లాహ్ అయితే తన ఎటువంటి భాగస్వామ్యం ఎటువంటి యొక్క తన సాటి సమానత్వం లేని యొక్క శక్తిగా ఉన్నాడు ఆయన సాక్షిగా నేను చెబుతున్నాను నేను దొంగతనం చేయలేను ఏమన్నారు సార్ సాటి సమానం లేని అల్లా సాక్షిగా నేను చెప్తున్నాను నేను దొంగతనం చెయ్యలేదు అల్లాహ్ నామం అల్లాహ్ మీద ఒట్టు వేయడం ఆ వ్యక్తి దృష్టిలో ఎలాంటిదో కానీ ఆయన ప్రవక్త అల్లాహ్ అంటే అంతటి యొక్క గౌరవం అంతటి యొక్క భయం అంతటి యొక్క భీతి ఎవరికి అదిరా ఈసా అలైహిస్సలాం కనుక ఈసా అలైహిస్సలాం తన మాటను వెనక్కి తీసుకుంటూ చెప్పిన మాట ఏంటంటే నువ్వు అల్లాహ్ను విశ్వసించావన్న మాట నిజం నా కళ్ళు నిన్ను దొంగతనం చేస్తూ చూశాయన్నది అబద్ధం నువ్వు అల్లాహ్ను విశ్వసించావన్న మాట నిజం కదా నిన్ను దొంగతనం చేస్తూ నా కళ్ళు చూశాయన్న మాట ఇది అబద్ధం అంటే అల్లాహ్ మీద ప్రమాణం చేసే వ్యక్తి ప్రజల్లో అసత్యవాదిగా అనేది పేరు అనేది పొందకూడదు అలాంటి చెడ్డపేడు అతనికి రాకూడదు అన్న ఉద్దేశంతో కదా తను కళ్ళారా చూసిన దాన్ని ఏం చేశారు ఆయన కనుక నిజంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లాహ్ నామం మీద అల్లాహ్ పేరు మీద ఇంతకు ముందు గురుగారు చెప్పారు కదా ఒకవేళ మనం ప్రమాణం చేయాలి ఒట్టు వేయాలి అంటే ఎవరి మీద వేయాలి అల్లాహ్ మీద మాత్రమే వేయాలి కనుక ఒట్టు వేయాలి అల్లాహ్ మీద వేయాలని గురుగారు చెప్పేశారని ఈ దేనికి పడితే దానికి అల్లాహ్ మీద ఒట్టు వేసేట సాహసం మనం చెయ్యకూడదు ఎందుకంటే అబద్ధపు సాక్ష్యం ఏదైతే ఉంటుందో అబద్ధపు ఒట్టు ఏదైతే ఉంటుందో అది అబద్ధమైతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ అది అబద్ధమైతే కదా దానికి పరిహారం ఏంటో తెలుసా 3 రోజులు ఉపవాసాలు 10 మంది నిరుపేదలకు అన్నం పెట్టాలి అది అబద్ధమైతే 3 రోజులు ఉపవాసాలు ఉండాలి 10 మంది నిరుపేదలకు అది కుదరలేదంటే 10 మంది నిరుపేదలకు అన్నం పెట్టాలి కనుక మామూలు విషయం కాదు కనుక అల్లాహ్ పేరు మీద ప్రమాణం మనం చేస్తున్నప్పుడు కాస్త భయం భీతితో వ్యవహరించాలి ఇది ఒకటి రెండో విషయం ముక్తసరిగా అది కూడా ముగించేద్దాం ఒక వ్యక్తి తన ఒక సుదూర ప్రయాణానికి బయలుదేరాడు అతని దగ్గర ఒక ఒంటె ఉంది ఒంటె మీద సమస్త సామాగ్రి అనేది అమర్చబడి ఉంది అతను బయలుదేరిన ఎడారి ఎలాంటిది అంటే అతనికే ఒకవేళ తప్పిపోయాడంటే దారి ఎటు అనేది తెలియదు అటువంటి ఒక భయంకర ఎడారి అటువంటి ఎడారిలో అతను ప్రయాణం చేస్తున్నాడు తన ఇంకా అలసి తొలసి బాగా విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడు ఒక చెట్టు కిందకి వెళ్ళి మధ్యాహ్నం వేళ అతను ఏం చేశాడంటే విశ్రాంతి తీసుకున్నాడు అయితే నిద్ర నుంచి మేల్కోగానే ఒంటె లేదు అక్కడ ఒంటె లేకపోవడానికి సామాగ్రి లేకపోవడానికి చూసి అతను కంగు తినలేదు భయపడలేదు అసలు ఏమిటంటే ఒంటె లేకపోవడం అంటే తను సావడమే సరే ఇంకా ఆ ఒంటె కోసం ఎంతగా గాలించు ఎడారి అంటే ఇంకా చూపు ఆనేంత వరకు చూడొచ్చు మనకి ఇంకెక్కడ దరిదాపులు ఎక్కడ కనిపించడం లేదు చాలా అనేది తన అతి వెతికాడు చివరికి దాహంతో విపరీత దాహం విపరీతం అనేక నీరసంతో మళ్ళీ వచ్చి నిద్రలోకి జారుతుంది వెతికి వేసారి నిద్రలోకి జారుతుంది నిద్రపోయి లేచాక ఒంటె సమస్త సామాగ్రితో పాటు అతని ముందరే అదే చెట్టు దగ్గర ఇప్పుడు ఎలా అంటే నేను చచ్చి బతికాను అంతే సాగబోయేది బతికిపోయా అలాంటి ఫీలింగ్ అలాంటి ఫీలింగ్లో ఆ ఆనందాన్ని పట్టలేక ఓ అల్లాహ్ నువ్వు నా దాసుడు నేను నీ ప్రభు అనేసి అంటే అల్లాహ్ కృతజ్ఞత చెల్లించుకోవాలన్నది అంటే నువ్వు నా ప్రభు నేను నీ దాసుని అని చెప్పుకోవాల్సింది అనేది ఆనందం పట్టలేక ఆ విధమైన మాట అతను చెప్పేశాడు అతను గమనించాల్సిన విషయం ఇక్కడ ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా
అభిమానంతో విద్వేగంతో ఆరాధనతో ఒకవేళ ఇలాంటి ఒక మాట తడబడినా అల్లాహ్ సుబ్హానహు వ తాలా దాన్ని కూడా మన్నిస్తాడు, దాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంగీకరిస్తాడు అనేది మామూలు విషయం కాదు. అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తాలా దాన్ని అంగీకరిస్తాడు. కనుక సోదర ద్వారా ఇది హదీసులో రూఢి అయినాక విషయం. కనుక మనం అల్లాహ్ వైపు ఏ విషయంలోనే సంతోష గడియలైనా సంతాప గడియలైనా సరే అల్లాహ్ వైపు మనం మరలాల్సింది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికి ప్రసన్నుడై మనందరికీ స్వర్గవనాలు విహరింపజేయాలని కోరుతూ ఎంతసేపు చక్కగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.